ప్రజాభవన్ లో ప్రతి శుక్రవారం మంగళవారం నిర్వహిస్తోన్న ప్రజావాణికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజాభవన్ నుంచి దాదాపుగా కిలోమీటర్ మేర ప్రజలు బారులు తీరారు. తమ కష్టాలను సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ కు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ప్రజాదర్బార్ పేరును ప్రజావాణిగా మార్చారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి వారానికి 2 రోజులు నిర్వహిస్తున్నారు. తమ సమస్యలు స్వయంగా సీఎం కు చెప్పుకునేందుకు ప్రజాభవన్ కు ప్రజలు పోటెత్తారు. ప్రజావాణికి భారీ స్పందన వస్తున్నట్లుగా తెలుస్తోంది. కిలోమీటర్ల మేర అక్కడికి ప్రజలు చేరుకున్నారు. తమ వినతులు స్వయంగా సీఎం కు అందజేసేందుకు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, అరుణ, గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ప్రజల సమస్యలు వినేందుకు ఇటు ప్రగతి భవన్ ఏర్పడుస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుంది. గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా వేలాది మంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా తమ సమస్యని పరిష్కారం చేసేందుకు ఫిర్యాదు ఇచ్చేందుకు కూడా వస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రస్తుతానికి అయితే ఇక ప్రతి మంగళవారంతో పాటు శుక్రవారం కూడా ప్రజావాణి నిర్వహిస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో కూడా ఈ రోజు పెద్ద సంఖ్యలో ఇటు ఫిర్యాదులతో కూడా చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజర్స్ లో గమనిస్తే ప్రస్తుతం చూసుకోవచ్చు ప్రజావాణి నిర్వహిస్తున్న ప్రజా ప్రగతి భవన్ లో చూసుకుంటే ఒకసారి విజర్స్ లో కూడా భారీగా ఇటు క్యూ జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి విజర్స్ లో గమనించవచ్చు మనం పెద్ద సంఖ్యలో కూడా ఫిర్యాదుదారులు వచ్చారు. విజర్స్ లో చూసుకోవచ్చు కిలోమీటర్ల పేర దశలకైతే ఫిర్యాదుదారులతో కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందు రోజు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఫిర్యాదు తీసుకున్న తర్వాత కూడా తర్వాత వివిధ విదేశ శాఖకు సంబంధించిన మంత్రులు ఇక్కడ ప్రజావాణికి వచ్చి కూడా ప్రజల వద్ద నుంచి కూడా సమస్యలను తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజన్స్ లో చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడినా కానీ భారీగా క్యూ లైన్ లో కూడా ఫిర్యాదుదారులంతా ఫేస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరుణ, కిరణ్, అక్కడికి దివ్యాంగులు కూడా చేరుకుంటున్నారు కదా తమ సమస్యలను వివరించడానికి, అంటే వారికి ప్రత్యేకమైన క్యూ లైన్లు కానీ వారిని ప్రజావాణి లోపలికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా? ప్రస్తుతానికైతే పెద్ద సంఖ్యలో కూడా ఫిర్యాదుదారులు చేరుకోవడంతో ప్రస్తుతానికి వచ్చే వారిని పంపించేందుకు లోపల నుంచి బయటకు వారేందుకు కొంత తెలియచిట్టదు. కానీ దివ్యాంగులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వారికి పంపించేందుకు కనీస ఏర్పాట్లు చేయకపోవడం వైపు లోపల నుంచి కూడా మంత్రులు బయటికి రావడం పెద్ద సంఖ్యలో క్యూ లైన్ వేచిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం వృద్ధులను మాత్రమే తరలించేందుకు కొన్ని వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది ఇంకా ఆ క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దివ్యాంగులు ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా వారంతా ఉదయం వేళల్లో ఇక్కడికి చేరుకున్నారు. కానీ ప్రస్తుతానికి వారు ఇక్కడికి చేరుకోలేందుకే గంటల తరబడి సమయం పట్టిన నేపథ్యంలో వారు ఇక్కడి నుంచి కూడా ప్రజావాణి ఫిర్యాదు తీసుకునే ప్రాంతానికి వెళ్లడంతో కూడా కొంత సమయం పట్టడంతో కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రజా భవన్ నుంచి సుమారుగా కిలోమీటర్ల మేర కూడా ప్రస్తుతానికి అయితే ఫిర్యాదులంతా కూడా స్క్రీన్ లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరిని వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. అరుణ, కిరణ్, ఎక్కువగా ఏ సమస్యల మీద వినతులు వస్తున్నాయంటున్నారు? అయితే భూ సమస్యలతో పాటు వివిధ సంబంధించిన ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో కొంత ప్రభుత్వ పథకాల సంబంధించిన లబ్ధి చేకూర్చలేదు. అదేవిధంగా తమ ఏళ్ల తరివారుగా ఆ ప్రభుత్వానికి సంబంధించిన అదైతే పథకాలు అర్హులుగా ఉన్నా కూడా తమని లబ్ధితాగురులుగా చేకూర్చలేదు. ప్రభుత్వంలో పథకాలకు సంబంధిస్తాము లబ్ధి పొందలేదని కూడా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నట్టుగా తెలిసింది. చాలా మంది ఎప్పుడు లేని విధంగా ఈసారి క్రౌడ్ కొంత ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల నుంచి, ఎందుకంటే మొదటి రోజు ప్రజావాణి ప్రజాదర్బార్ సందర్భంగా వచ్చిన నేపథ్యంలో కూడా ప్రతి ఫిర్యాదు దగ్గర నుంచి కూడా ఫిర్యాదు తీసుకొని వాటికి సపరేట్గా ఒక నెంబర్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఇస్తున్నారు. ఆ తర్వాత సంబంధిత శాఖకు సంబంధించి ఏ సమస్య పరిష్కారం కోసం వారు ఇక్కడికి ప్రజావాణికి వద్దకు వచ్చారో వారు తెలుసుకున్న తర్వాత రూపంలో వాళ్ళకి అలర్ట్ జారీ చేయడం జరిగింది. కానీ ఈరోజు అనూహ్యంగా పెద్ద సంఖ్యలో కూడా వాళ్ళందరినీ తరలించేందుకు కొంత
సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంది. ఇక మిగతా సమస్యలు కూడా ఉన్న పరిస్థితి ప్రస్తుతానికి అయితే లోపల ఫిర్యాదు తీసుకునేందుకు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ సంఖ్య కొంత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజాభవన్ వద్ద నుంచి కూడా సుమారుగా పంజగుట్ట సిగ్నల్ వరకు కూడా ప్రస్తుతానికి అయితే ఫిర్యాదుదారులు బాలదీన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి.